వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు వినోద్. ఈరోజు 6th డే కళ్యాణోత్సవం. ఈరోజు గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అస్మత్ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈరోజు మన సప్తాహిక బ్రహ్మోత్సవంలో ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం కళ్యాణ మహోత్సవం. కళ్యాణ మహోత్సవం అంటే కళ్యాణ ఉత్సవం, కళ్యాణం మంగళం శుభం. ఇక్కడ నెల్లూరు గ్రామంలో మనం ఇక్కడున్న క్షేత్రంలో చెన్నకేశవుల స్వామికి ఈనాడు కళ్యాణోత్సవం జరగబోతుంది. స్వామి అమ్మవార్లు తనితనిగా కళ్యాణ మండపానికి విచ్చేసి అక్కడ కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. కళ్యాణ మహోత్సవంలో అంటే బుడదీరక బెల్లము, అక్షతారోపణ, మాంగళ్యధారణ, అగ్నిప్రతిష్ఠ, ఇలా కళ్యాణోత్సవానికి జరగాల్సిన సమస్త సన్మంగళాలను చేసి వాళ్ళిద్దరిని స్వీకరించి ఒక స్థానంలో చేర్చి వాళ్ళని సతీ సమేతంగా లోక సంరక్షణార్థం కోసం ఆ కళ్యాణ మహోత్సవంలో ఉన్నటువంటి చెన్నకేశవ స్వామి శ్రీభూ సమేతంగా మన అందరిని అనుగ్రహిస్తారని అనుకుంటూ ప్రార్థిస్తూ ఈరోజు మన కళ్యాణోత్సవాన్ని చేయబోతున్నాం. కళ్యాణ ఉత్సవం అంటే మనం విశేషంగా మనసా ఇష్ట ఆనుకూల్యతా సిద్ధ్యర్థం, అంటే మనసులో ఉన్న కోరికలన్నీ సిద్ధిస్తాయి. వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, పుత్ర సంతానం లేని వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుంది, ఇలా సమస్త సౌభాగ్యాలు కలుగుతుంది. ఈ కళ్యాణోత్సవంలో ఎవరైతే భక్తులు వీక్షించి ఆ ప్రసాదాన్ని స్వీకరించి అక్షతలను స్వీకరిస్తారో వాళ్ళకి సమస్త సన్మంగళాన్ని అవపరిస్తుందని స్వామిని వంశాభివృద్ధి రస్తు సమస్త సన్మంగళాన్ని రస్తు అంటూ చెప్తూ శ్రీ చెన్నకేశవ స్వామి దివ్య అనుగ్రహాన్ని సిద్ధిరస్తూ శాంతి శాంతి శాంతి.
తలపించినప్పుడు దాసీతనంగా ఒక పని మనిషిలాగా ఆయనకి మనం సహకరించాలి. కరణేషు మంత్రి, కరణేషు మంత్రి అంటే హితము పలకడంలో మంత్రిలాగా మనం చెప్పాలి. మంత్రి ఆ యొక్క మంత్రి పదవికి ఉన్నతమైనటువంటి ఇష్ట. అతి దుర్మార్గుడు దుర్యోధనుడు అత్యంత గొప్పవాడు ధర్మరాజు అయినారు. ఇక్కడ ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు, రాముడేమో సీతకి ముందు మాల వేయాలన్నా, సీతేమో రాముడు ముందు మాల వేయాలన్నా అని చెప్పి వస్తే ఆ యొక్క లక్ష్మణుడు ఏం చేశాడంటే ఎప్పుడు వదిలి యొక్క పక్షపాతే, అన్నయ్య ఎప్పుడ కాదు. ఆ లక్ష్మణుడు ఏం చేశాడంటే ఆ సమయంలో వచ్చి కాళ్ళ మీద పడిపోయాడు రాముడు కాళ్ళ మీద. రాముడు కింద కొంగి ఇదేంట్రా ఎప్పుడు పడుతున్నా అనేటప్పటికీ సీత మాల వేసేసింది. కాబట్టి అక్కడ గెలవడానికి లక్ష్మణుడు ఏమైనా చేసేవాడు. సీత యొక్క వదిన యొక్క ధర్మాన్ని ఆచరించేది సీత, మరిది యొక్క ధర్మాన్ని ఎప్పుడు ఆచరించేవాడు లక్ష్మణుడు. ఏ
ಜನಕೇಂದ್ರ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಜೈ ಯೂಟ್ಯೂಬ್.